అందరికీ నమస్కారం. నేను మీ ముక్కా శ్రీనివాసరావుని. నిన్న కొన్ని గుంట నక్కలు ఆల్రెడీ ఉదయం లేచి నిన్న మీటింగ్ మీద అరుపులు మొదలెట్టాయి. పిచ్చి కోతలు కోతలు మొదలెట్టాయి. పవన్ కళ్యాణ్ అంటే అసత్యపరుడు అంట. పవన్ కళ్యాణ్ అసత్యపరుడు అయితే మీరే రా నీతిమంతులరా. మీరు మీరు ఎంత గొప్ప నీతిమంతులో ప్రజలు చూస్తున్నారు. 2024 చూపిస్తారు మీ నీతిమంతుల తత్వం ఏంటంటే కూడా గుంట నక్కల్లో మైకుల ముందు వచ్చి ఓగడం కదరా. చెప్పులు చూపిస్తున్నాడు. చెప్పులు శాతగాన సావట పాలేరునయాల నీకు ఇంకా బుద్ధి రాలేదురా. కనీసం పాలేరు పని చేస్తూ పాలేరు పని చేసినట్టు ఉండు అక్కడ అంతవరకే. మరి ఓ రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి కోసం దిగజాడు మాట్లాడితే తోలు తీసేస్తాం మేము. నువ్వు ఏదో మాజీ మినిస్టర్ ఏ తోడు కొలపోడువి ఇలాంటి ఏ ఉండవు. ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు పట్టి అన్నం పెడదామని వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద నీ నచ్చినట్టు కుక్క వాగులు పిచ్చి కుక్క గుంటనక్క వాగులు అయితే పళ్ళు పీకేస్తాం. మొహమాటం లేదు. బందరచ్చు తొంత అవసరం అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు. గౌరవం ఇచ్చుకున్నాడు చుప్పి పుచ్చుకో. నీ బాస్ మీద నీకు ప్రేమ ఉంటే డప్పు కట్టుకో అంతే తప్ప పవన్ కళ్యాణ్ అసత్యపరుడు. లాడి పిల్టి పట్టుకోలేదు, లీడి పిల్టి పట్టుకోలేదు, మా పిల్టి పట్టుకుంటాడా. ఇలాంటి చెత్త కప్పుర్లు, నీతిమాల కప్పులు, గుంటనక్క కప్పుర్లు పొట్టి అసలు వేయొద్దు. అర్థమైందా? భూమిలోకి తొక్కేస్తాం. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే సత్తా గానీ కనీసం ఇంగి జ్ఞానం గానీ నీకుందా? కనీసం ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మైండ్ బ్లాస్ట్ అయిపోయి ఏ పవన్ కళ్యాణ్ గారి ప్రబంధనం చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఏదో పిచ్చి కూతులో మీటింగ్ అవగాహన మైక్ ముందుకు వచ్చేస్తాను. ఒక్కడో పెద్ద పోటుగాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఎవడో లేడు మరి. నువ్వు పెద్ద పోటుగాడే భూమికి జనండో వచ్చేసి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. పిచ్చి వాగుల్లోతో నీ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవడో దొరకట్లేదు నీకు. 24 గంటలు ఇదే పనే నీకు. మీ ఇంట్లో కానీ నీకేం అనరా? ఏంటి పిచ్చి వాగులు అని చెప్పేసి ఏం మాట్లాడరా? చెత్త వాగుల్లో చెత్తనయ్యాలా. మార్చుకోవా. ఎప్పటికైనా చాలా ఓర్పు సానందం ఉంటున్నాం. అది కాపాడుకో. అది దాటిపోతామంటే చెప్తా కబర్దార్. చాలా సీరియస్గా ఉంటుంది. అది తెచ్చుకోక స్టేజ్ తెచ్చుకోకు.